वेलकम टू बीसीएन न्यूज़ ना पेर साई मुंदगा हेडलाइंस मुंबई लो डाक्टर बीआर अंबेडकर निवासम राजगृहानु ध्वंसं चेसिन वारिपै चर्यलु तीसुकोवालन्न मेदक जिल्ला तूप्रान एमआरपीएस नेतलु तूर्पु गोदावरी जिल्ला मुकुंदवरंलो माजी एम्मेल्येपै विमर्शलु गुप्पिंचिन टीडीपी नेतलु మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆందోళనకు దిగిన కూరగాయల వ్యాపారులు ఇక వివరాల్లోకి వెళ్తే ఇటీవల మంగళవారం రాత్రి మహారాష్ట్ర ముంబైలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశయజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నివాస గృహం రాజగృహ గుర్తుదేలేని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ తూప్రాన్ మున్సిపల్ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి నల్ల బ్యాడ్జ్లో ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గజ్జల రాములు, మాదిగ మెదక్ జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షులు మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని, ఇది ముమ్మాటికి మానవవాదుల కుట్ర అని ఖండించారు. ఈ చర్యలకు పాల్పడిన దుండగులు మహారాష్ట్ర ప్రభుత్వం గురించి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రాత్రి సమయంలో భారత రాజ్యాంగ నిర్మాత దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నివాసమగు మహారాష్ట్ర ముంబై దాదర్లోని దాదర్ రోడ్డు లోగల రాజగృహ అంబేద్కర్ గారి నివాసంను కొంతమంది దుండగులు ఆ యొక్క కింది పోర్షన్లో ఉన్న పూల చెట్లను మరి కింద ఉన్న ఫర్నిచర్ భాగాలను దుండగులు ధ్వంసం చేసి మరి ఎలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నివాసాన్ని కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా సిబిఐ విచారణ జరిపించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ఈ చర్యలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో కూడా ఎటువంటి విగ్రహాలను కానీ, ఎటువంటి మహాత్ముల నివాసాలు కానీ, వాళ్ళ విగ్రహాలను కానీ ఎట్టి పరిస్థితిలో కూల్చివేయకుండా వారికి కఠినంగా శిక్షించాలని మా మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము మద్దతు తెలుపుతున్నాము. మరి ఇదేవిధంగా మనమందరం ఐక్యంగా ఉండి రంగంపేట మండలం ముకుందవరం గ్రామంలో టీడీపీ నాయకులు యాడ్ల వీరేష్, గణేష్, కుసులక్ష్మి, సరనాయుడు మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఉన్న అవగాహన తూర్పుగోదావరి జిల్లాలో ఎవరికి లేదని, రైతు బండి బాటను ఎవరూ ఆక్రమించుకోలేదని, అక్రమంగా తవ్వుకున్న గుంతలో ఎవరో పడి చనిపోయాడంటూ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, మాజీ ఎమ్మెల్యే అవగాహన లేని మాటలు మాట్లాడడం సరికాదని దీనికి మేము ఖండిస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. ఇక్కడ ముకుందవరంలో ఇళ్ల స్థలాలకు ఇచ్చే బండి బాట విషయంలో మన మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని విమర్శిస్తూ, అలాగే ఇక్కడ ముకుందవరం గ్రామ తెలుగుదేశం నాయకుని కూడా విమర్శిస్తూ ఒక నిన్న చిన్న ప్రెస్ మీట్ ఒకటి పెట్టారండి. ఆ ప్రెస్ మీట్ తాలూకు విషయాలన్నీ తెలిసి అందులో విషయాలు ఎంత లేకపోతే ఎవరు కదండి, అంటే న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను కానీ ఆజ్ఞల్ని కానీ వేరు, పట్టించుకోవటం కానీ అర్థం చేసుకోవటం కానీ లేదండి. వెళ్ళక వ్యంగ్యంగా హేళనగా మాట్లాడటం తప్పించి ఆ కోర్టు ఉత్తర్వుని అర్థం చేసుకుంటే అది రైటో రాంగ్ వాళ్ళకి అర్థమవుతుందండి. ఇక అడ్డు కాదండి, కానీ అది చేసే విధానం రాంగ్ అండి. ఎందువల్ల బ్రిటిష్ కాలం నుంచి ఎన్నో తరతరాల నుంచి కూడా ఈ రోడ్డు బండిపాట కింద వెళ్తుందండి. ఏదో పుణ్యాత్ములు ఆ రోజునే ఇంత ఇంత వెడల్పైన రోడ్డును వదిలేశారండి. అది ఇప్పుడు దాన్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారండి. టైంలో ఇచ్చిన అందరికీ కూడా జనరల్లో మొత్తం అందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చారండి. మరి అప్పుడు ఓసీలకు ఒక ఓసీలకి బీసీలకి కలిపి 40 పట్టాలండి, ఉన్న 120 పట్టాలు కూడా ఎస్సీలకి ఎస్టీలకి కల్పించారండి. మరి అదే నాయకులు అప్పుడు ఉన్నారండి. నేను ఈ దారిలో ఒక పక్కనే ఒక రైతునండి. ఇది ఎప్పుడో బ్రిటిషర్ పరిపాలన నుంచి ఎన్నో కాలం తరతరాలుగా ఉన్న దారి. ఈ దారిని పాడు చేసి ఈరోజు రైతులందరికీ ఇబ్బంది కల్పించి తడాలు ఇవ్వటం అనేది చాలా రాంగు, చాలా తప్పు. అది అందరికీ తెలిసింది. ఎవరిలో ఒకరు చెప్పుకోవడం కంటే దీని గురించి చెప్పుకోవడం అంటే
ఎదటోళ్ళు పాడు చేయటం, పది మందిని పాడు చేసి దారిని పది మందిని దర్శించి దారిని పాడు చేసి ఇలా చేయడం అనేది చాలా తప్పండి. ఈ మాత్రం కూడా తెలుసుకోలేకుండా ఈ పరిపాలన ఏంటి పత్రిక కూడా అర్థం కాకుండా ఉంది. ఎన్నో పరిపాలన చేశారు, ఎంతోమంది చేశారు. రాజకీయం అంటే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కూరగాయల మార్కెట్ స్థలాల కోసం గందరగోళంగా మారింది. కరోనా వైరస్ వలన గత 4 నెలల నుండి వ్యాపారులు నడవక కూరగాయలు అమ్ముకుంటున్న నిరుపేదలు అవస్థలు పడుతూ ఉంటే కొత్త కాంప్లెక్స్ మార్కెట్ కడతాము, మీరు మార్కెట్ ఖాళీ చేయాలి అని మున్సిపల్ కమిషన్ తెలపడంతో కూరగాయల చిరు వ్యాపారులు ఇప్పుడు వర్షాకాలం మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి, ఎక్కడికి కూరగాయలు అమ్ముకుంటూ వర్షాకాలం కాబట్టి 2 నెలలు గడువు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్కు కూరగాయల వ్యాపారులు తెలపడం జరిగింది. ఏమన్నాడు, కోరి బండ మట్టి తెప్పించి పోపిస్తామా మీకు బురద కాకుండా అన్నాడు. ఏది ఆయన ఇచ్చిన వాగ్దానం మా దగ్గర ఉన్నది, రికార్డ్ అయి ఉన్నది. ఆయన తప్పించుకోవాలనుకుంటా కూడా తప్పుడు లేదు. అంత కేసు అంతా ఆయన మీదనే ఆయన అనుకుంటాడు కావచ్చు. నేను కమిషనర్ను, నాకేం కాదు. ఈ ఆడలతో ఏంది, నాతో కలిసిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళతోటే మాట్లాడుకుంటా అంటే అది కలవది. అది కూడా ఇవ్వకుండా మీకు మేము ఎప్పుడో చెప్పాం, మీరు లేచి పోవాలి. లేదంటే మేము మాత్రం వేరే వాళ్ళకు అలౌన్స్ చేస్తాం. మేము ఈ రూములు వేరే వాళ్ళకి ఇస్తాము, మీకు ఇళ్ళ రూములు ఇవ్వము అని అలౌన్స్ చేపించుకుంటా అందరిని భయభ్రాంతులు. బంబులు వేపిస్తానన్నారు, మంచిగా నున్నగా చేపిస్తానన్నారు. ఏది చేపించి మీకు డోజర్ పెట్టి దొబ్బిపిస్తా, జేసీబీ పెట్టి దొబ్బిపిస్తా. ఇదంతా క్లీన్ అయినాకనే మీరు అక్కడ సిస్టంలో ఎమ్మెల్యే దగ్గర పోతే మీరు దాగుంది. కానీ మేము మాత్రం మార్కెట్ నడిచిపెట్టేది లేదు, కట్టాలి కంపల్సరిగా కట్టుడే అని అన్నాడు. ఎమ్మెల్యే కోరుకుంటే జరుగుతుందని చాలా మంది అంటారు. మాకేం తెలియదు, కాకపోతే మా మీద మాత్రం ఫోర్స్ ఎక్కువ జరుగుతుంది. కమిషనర్ ఫోర్స్ ఎక్కువ అవుతుంది. 3-4 సార్లు వచ్చి మమ్మల్ని దిగురి. నిజామాబాద్ జిల్లా పాల్కొండ నియోజకవర్గంలోని మెండోర మండలంలోని చాకియాల గ్రామస్తుడు కొండ శ్రీనివాస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నియామకం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జిల్లా మంత్రి ప్రశాంత్ అన్నకు మంచి పేరు తెస్తామని, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని మెండోర ఎంపీపీ సుకన్య కమలాకర్ మండల అభివృద్ధిలో ప్రశాంత్ అన్న శక్తితో నిధులు గ్రామ అభివృద్ధికి బాటలో ఉన్నాయని తెలిపారు. మస్కల్ మండలంలోని నల్లూరు గ్రామంలో సర్పంచ్ జక్కుల సుకుణ నారాయణ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి పతనంలో ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం చాకిలాల గ్రామం. నేను శ్రీనివాస్ చాకిలాల మధ్య ఇచ్చారని మా డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ మా డైరెక్టర్ అని చైర్మన్ అని చైర్మన్ వైస్ చైర్మన్ వీళ్ళందరికీ అందరం కలిసి కృషితో చేసి అన్ని సామాజిక వర్గాలని అందరినీ. నిజామాబాద్ జిల్లా మెండోర మండలం మెండోర ఎంపీపీ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఫ్రమ్ గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మండలంలో చుట్టుపక్కల గ్రామాలలో హరితారణంలో భాగంగా చెట్లను నాటుతున్నాము. అదేవిధంగా శానిటేషన్ పిచ్చి మొక్కలు వివిధ రకాల వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా ముక్కల్ మండలం బాల్కొండ కాన్స్టిట్యున్సీలో ఈ హరితహార కార్యక్రమం కానీ తర్వాత ఈ క్రిమిటోరియా కానీ ఈ డంపింగ్ యార్డ్స్ కానీ మనకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పలు కార్యక్రమాలకు సీఎం గారు మరియు మన కాన్స్టిట్యున్సీ మన బాల్కొండ నియోజకవర్గం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఈ దీంట్లో వచ్చేసి మనకి అర్ధహారంలో భాగంగా మనకి ఈ సంవత్సరం మనము 6 అర్ధహారంలో భాగంగా సుమారుగా 2,500 మొక్కలు నాటడం జరుగుతుంది. దీంతో పాటు మన గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గ్రామంలో మన క్రిమిటోరియా అనే నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మన సెగ్రిగేషన్ షెడ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో వచ్చే వారం నుంచి మనకి ఏమైతే సెగ్రిగేషన్ పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. దీనికి మన గ్రామ సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అండ్ ఎంపీటీసీ వీళ్ళందరి కోఆపరేషన్తో ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా కరోనాను కూడా నివారించడానికి
महाराष्ट्र मुंबई में राजगृह पै दाड़ दुंडगुल एससी एसटी अट्रासीटी केस तो देशद्रोह केस नमो चेयर निर्मल में एमआरपीएस नेतृत्व डिमांड सदर्भंग एमआरपीएस मरी दलित संघाल अंबेडकर विग्रहा विनती प्रस्ताव की नायक निरसन जी दाड़ की पाप्ड व्यक्त एससी एसटी अट्रासीटी ऐक्ट तो राजद्रोह के नमो चेयरि एमआरपीएस व्यवस्थापक मान्य श्री मंदिर कृष्ण माधव गारु డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి అదే క్రమంలో రాజగృహం పైన దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి మరియు ప్రకాష్ అంబేద్కర్ గారికి మరియు వారి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం వారికి రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా పక్షాన ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా దళితులపై దాడులను ఖండించాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ తరపు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం బాలవరం గ్రామంలో బీసీ సంఘం సభ్యులు గ్రామ పెద్దలు మీడియాతో మాట్లాడుతూ 298లో 2 ఎకరాల 22 సెంట్ల శ్మశాన వాటికను ఇళ్ల స్థలాలు కేటాయించినప్పటి నుండి స్థానిక ఎమ్మెల్యే గారిని ఎంఆర్ఓ గారిని అడిగినా ఎటువంటి స్పందన లేనప్పటికీ మేడిచెట్టి సీతమ్మ మృతదేహాన్ని ఖననం చేయడానికి వీలు లేదని ఎంఆర్ఓ పోలీసులు అడ్డుకుని 15 మందిపై కరోనా కేసులు పెట్టింది కాక వీరిపై రౌడీ సీట్లు ఓపెన్ చేస్తామని బెదిరించడంతో బీసీ సంఘ సభ్యులు అంతా కలిసి హైకోర్టుని ఆశ్రయించడంతో స్టే ఇవ్వడం జరిగింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ అధికారుల ద్వారా కానీ న్యాయం జరగలేదని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. రంగంపేట మండలం జీదంత మూర్సివారి బాలవరం గ్రామండం అది. అలాగే గత 5-6 నెలలు నా పేరు మేడిశెట్టి శ్రీనివాస్ అండి. గత 5-6 నెలల మట్టి మేము శ్మశాన వాటిక గురించి వాళ్ళు బాగు చేస్తున్న కానీ మేము తిరుగుతూనే ఉన్నాం. ప్రభుత్వం దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, అందరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతున్నా కానీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మాకు. రాకపోవటం వల్ల మేము అనేక నుంచి ఉండే శ్మశాన వాటికి మేము దాన సంస్కారం చేసుకోవడానికి వెళ్తే అనేక రకమైన ఇబ్బందులు, ఎంఆర్ఓ గారు కానివ్వండి, పోలీసు వారు కానీ అనేక రకమైన ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఆవిడ ఏదో పక్కన మళ్ళీ తరలించి వేరే ఆ శ్మశానం కాకుండా వేరే శ్మశానానికి తరలిపారం చేయలేము దీని విషయంలోని. మా సొంతంగా స్వలాశక్తితో మా 1 రూపాయలు కష్టపడిన కష్టార్థం వేసుకుని ఈవేళ మేము హైకోర్టును ఆశ్రయించామండి. ఆశ్రయితే మాకు అనుకున్నట్టే ఫలితం దక్కిందని మేము అనుకుంటున్నాం. అయితే ఒకటి ఇళ్ల స్థలాలు ఇవ్వద్దని అడ్డు పెట్టారు, ఇళ్ల స్థలాలు లాగిస్తున్నారు అని అంటున్నారండి. ఇళ్ల స్థలాలు లాక్కోవడం కాదండి, శ్మశానం ఇళ్ల స్థలాలకు ఇవ్వద్దు. శ్మశానం ఇళ్ల స్థలాలకు ఇవ్వద్దు కానీ ఇళ్ల స్థలాలు ఎక్కడైనా వేరే చోట కొనివ్వండి అంతే తప్ప, కానీ శ్మశానం అయితే మాత్రం ఇళ్ల స్థలానికి ఇవ్వద్దు అన్నారండి. ఇచ్చి ఇళ్ల స్థలానికి అడ్డుపడలేదు ఆయన. దాని గురించి పక్కన దంతమూరు ఉండండి, దంతమూరులోని రైతాంగ పొలాలు కొనిచ్చారండి, అలాగే కొనివ్వనండి. దాని అందరం సంతోషిస్తామండి, అలా కొనిస్తే అందరం కూడా సహకరిస్తాం. అలా లేనంటే చెట్టు బజ్జీలు మాలాను చెట్టు బజ్జీలు ఎక్కడ ఉన్నారో కూడా డాక్టర్ గారు పోయిన లేకుండా ఉందండి. మేము పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నాం. 20 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాను నేను, 20 ఏళ్ళ నుంచి పార్టీ పనిచేస్తున్నాను. కాంగ్రెస్లో నుంచి వైఎస్ఆర్లోకి వచ్చాను, వైఎస్ఆర్లోంచి కాంగ్రెస్లోకి వెళ్ళాను. అయినా డాక్టర్ గారు ఎక్కడా పెడదామని పెడతాడు, ఎవరితోనో రికమెండేషన్ చేస్తే నువ్వు ఎందుకు రికమెండేషన్ చేయాలని చెప్పేసి కూడా నా మీద డాక్టర్ గారు గొడవ పెడుతున్నారు, మరి ఎమ్మెల్యే గారు గొడవ పెడుతున్నారు, మురళి గారు గొడవ పెడుతున్నారు. మేము లిస్టులో లేమా, జనాభాలో లేమా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు, ఓటు వేసినాడికి ఓటు వేయడానికి ఇళ్ల స్థలం ఇవ్వండి, కొనివ్వండి. 2 లక్షలైనా 10 లక్షలైనా 50 లక్షలైనా ఎకరం 1 కోటి రూపాయలైనా సరే కొనేమని అంటున్నారు. అంతేగాని ఇంత దౌర్జన్యంగా హిందూ శ్మశానాలు ఎవడ తీసుకోమని ఎక్కడ ఏ నాయకుడైనా సరే అనిపించండి, ఎక్కడా లేదు. ఎంత దారుణం. ఏమన్నంటే ఎస్ఐ రంగంపేట ఎస్ఐ గారు బెదిరించి కేసులు పెట్టేస్తాను అన్నాడు, రౌడీ చెట్లు ఓపెన్ చేస్తానన్నాడు. ఒకటి కాదు, ఆయన దెబ్బకి మళ్ళీపోయి ఇళ్లలో దూరం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 27వ వార్డులో ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండటానికి 27వ వార్డు కౌన్సిలర్ చెప్పదండి లలిత ప్రకాష్ వార్డు అంతా తిరిగి పురోవిధులలో శానిటైజేషన్ చేయిస్తూ కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తీసుకురావడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా పుట్టిన చైనాలో మరో కొత్త వైరస్ పుట్టింది. అదే ఊరపందుల ద్వారా వచ్చే
G4 వైరస్ ఇప్పుడు మన జిన్నారంలో కూడా విపరీతమైన పందులు ఇళ్ల మధ్యలో తిరుగుతున్నా పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటికైనా చైనాలో ఈ పందులతో వచ్చే వైరస్ వల్ల కొందరు చనిపోయినా జరిగింది. కాబట్టి మన స్థానిక గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు పట్టించుకొని వెంటనే జిన్నారంలో పందులు లేకుండా చూడాలని స్థానికులు, యువకులు కోరుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలు మొక్కలు నాటి నిర్వహించారు. ఎలాంటి హంగులతో ఆర్భలతో కాకుండా బండి సంజయ్ పైన ఉన్న అభిమానాన్ని మొక్కలను నాటి మండల బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బాలాజీ కార్యకర్తలు పాల్గొన్నారు. తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తారని ప్రేమించిన యువకుడితో వివాహానికి సిద్ధపడి మే 21న ఇంటి నుండి వెళ్లిన మహారాష్ట్రలోని ధర్మాబాద్లో ఒక ఆలయంలో పెళ్లి చేసుకుని తిరిగి మే 27న స్వగ్రామానికి తిరిగి వచ్చిన మంజుషపై తల్లిదండ్రులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన మంజుష భర్త రాజు బైన్సా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కదం రాజు అనే అబ్బాయితో వెళ్ళిపోయినా వెళ్ళిపోయి 26కి పెళ్లి చేసుకొని 27కి వదిలేసుకు వచ్చినాం. వచ్చిన తర్వాత నెల అయింది సార్. నెల అయిన తర్వాత మా నాన్న భార్య పేరు కదం మాంజు సార్. మేము మ్యారేజ్ మే 24కి మ్యారేజ్ చేసింది మేనబావతో. శోభన్కర్ రాజుతోటి మ్యారేజ్ చేసింది. ఆమెకు ఇష్టం లేదు కాబట్టి నాతోటి 21 మేకి వెళ్ళొచ్చినాను. 26 మేకేమో మ్యారేజ్ చేసుకున్నాము. 27కు విలేజ్కి వెళ్ళొచ్చినాం. మేము వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళేమో వేరే ఊరికి పోయి ఉన్నారన్న మా మీద కోపంతో. వాళ్ళ చెల్లెళ్ళకి 24 మేకే 3 గంటలకు మబ్బున మా మీద కోపంతో 13 ఏళ్ళ అమ్మాయికి వాళ్ళ బావకిచ్చి నాన్న ఫోన్ చేసి ప్రేమతోటి మాట్లాడి ఇంటికి రమ్మ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంబైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసం రాజగృహను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న మెదక్ జిల్లా తూప్రాన్ ఎంఆర్పిఎస్ నేతలు. తూర్పుగోదావరి జిల్లా ముకుందవరంలో మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించిన టీడీపీ నేతలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆందోళనకు దిగిన కూరగాయల వ్యాపారులు. ఇవి ఇప్పటికున్న అప్డేట్. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.